దీపావళికి ఇంద్రమ్మ పండుగ తర్వాత పండుగ తర్వాత ఒకటి రెండు రోజుల్లో ముగ్గు నియోజకవర్గాన్ని మూడు వేల ఐదు వందల మంది నిరుపేదల ఎంపిక వచ్చే నెల నాలుగు నుంచి నాలుగు లేదా ఐదు నుంచి కులగన ముప్పైలో పూర్తి ఉద్యోగులకు ఒక డిఏ క్యాబినెట్ మీటింగ్ లో నిర్ణయం ఇక్కడ నిన్న క్యాబినెట్ కొన్ని నిర్ణయాలు తీసుకుంది జివో త్రీ వన్ సెవెన్కి సంబంధించి స్పౌజు హెల్త్ మ్యూచువల్ బదిలీలకు ఆమోదం తెలిపింది ఇక ములుగులోని సమ్మక్క సార్లమ్మ గిరిజన వర్సిటీకి రెండు వందల పది ఎకరాలను కేటాయించింది ఇక పీపీపీ పద్ధతిలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో రాజ్ ఆర్ అండ్ బి రోడ్ల నిర్మాణం చేపట్టబోతా ఉన్నారు ఇక మెట్రో సెకండ్ ఫేజ్ డిపిఆర్కు ఆమోదం లభించింది రిజర్వాయర్లో పూడిక తీయాలని నిర్ణయం పైలట్ ప్రాజెక్టుగా కడిం ప్రాజెక్టులో తీయబోతా ఉన్నారట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేలకు పైగా ధాన్యం కొనుగోలు సెంటర్లు బ్యాంకు గ్యారంటీతోనే మిల్లర్లకు ధాన్యం ఇవ్వాలని నిన్న క్యాబినెట్లో నిర్ణయాలు చేశారు ఈ ఆ నిర్ణయాల సంగతి చూస్తే పేదలకు ఉద్యోగులకు ప్రభుత్వం దీపావళి కానుకలు ప్రకటించింది మొదటి వారంలో నిరుపేదలకు ఇంద్రమైన్లు ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్ తీర్మానించింది దీపావళి పండుగ నాడు అమావాస్య కావడంతో ఆ తర్వాత రోజు లేదంటే మరునాడు ఇంద్రమైన్లకు ముగ్గు పోయాలని నిర్ణయించింది ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న డీఏలలో ఒకటి తక్షణమే రిలీజ్ చేసేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది త్రీ వన్ సెవెన్ జీవో విషయంలోనూ స్పౌజ్ హెల్త్ మ్యూచువల్ బదిలీలను వెంటనే అమలు చేసేందుకు ఆమోదం తెలిపింది స్థానికత విషయంలో త్రీ వన్ సెవెన్ జీవో కొత్త రిక్రూట్మెంట్కు సంబంధించి నలభై ఆరు జీవోపై అసెంబ్లీలో చర్చించిన తర్వాత తీర్మానం చేసి కేంద్రం నిర్ణయించింది అలాగే సంబంధించిన ఆమోదం నవంబర్ ముప్పైలోగా కులగణన పూర్తి చేయాలని నిర్ణయించింది వీటితో పాటు కొత్త రోడ్ల నిర్మాణానికి మెట్రో రైలు రెండో దశ డిపిఆర్ కుయర్పు తొలగించేందుకు ఆమోదం తెలిపింది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన శనివారం సెక్రటేరియట్ లో క్యాబినెట్ మీటింగ్ జరిగింది దాదాపు ఐదున్నర గంటల పాటు జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఆ నిర్ణయాలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పొమ్నం ప్రభాకర్ మీడియాకు వెల్లడించారు ఆర్థిక ఇబ్బందులున్నా ఇస్తున్నాం ఆర్థిక ఇబ్బందులున్నా ఇస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఇక్కడ ప్రధానంగా త్రీ వన్ సెవెన్ జీవో సోమేష్ కుమార్ గారు పుణ్యాత్ముడు కేసీఆర్ గారి కలలస కలల జీవో ఇది త్రీ వన్ సెవెన్ దీన్ని తీసుకొచ్చి ఉద్యోగస్తులను భార్య అలంపూర్ కాడు ఉంటుంది భర్త ఏటూరు నాగారంలో ఉంటాడు పుట్ట పుట్టకొగలి చేసిరు పోరడేమో ఈడ నాయనమ్మ దగ్గర ఇట్లా దీన్ని స్పౌజు అంటే భర్త పనిచేస్తున్న చోటికి భార్య నన్న మార్చడం లేదంటే భార్య ఉన్న చోటికి భర్త నన్న మార్చడం ఇది ఒకటి హెల్త్ అంటే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉన్న ఉద్యోగులకు వాళ్ళు ఏది కోరుకున్న చోటికి మార్చే విధంగా మ్యూచువల్ గా అంటే ఒక ఆయన అలంపూరు నాగారంలో ఉన్నాయూర్ పోవాలంటారు అలంపూర్ ఉన్నాయన్న ఇటు రావాలంటే వీళ్ళు మ్యూచువల్ గా ఒప్పందం కూర్చుకుంటే వీళ్ళు మ్యూచువల్ ఇక ములుగులో సమ్మక్క సారలమ్మ గిరిజన వర్సిటీకి రెండు వందల పది ఎకరాలు కేటాయించారు దానికి ఏదో నామ రెండు వందలో ఏమో తీసుకున్నట్టు పుణ్యానికి ఇచ్చినా ఏం తక్కువ లేదు ఎందుకంటే ఈ కార్పొరేట్ దొంగలకు కట్టబెట్టింది దానికంటే యూనివర్సిటీకి కట్టబెట్టేదే మంచిగా జరుగుతుంది ఇక పంచాయతీరాజ్ రోడ్లు ఇక మెట్రో సెకండ్ ఫేజ్ డిపిఆర్కి ఆమోదం లభించింది రిజర్వాయర్లో పూడిక తీయాలి నిర్ణయం అయిందండి రిజర్వాయర్లో సిల్ట్ అంటారు ఏది ఇప్పుడు ఖడెం ప్రాజెక్టు కానీ తర్వాత మన కేసీఆర్ ఉన్నప్పుడు గిరీష్ రూసింది తెలియదు లేదు ఈ డోర్లకు కూడా గిరీష్ గేట్ల గేట్లే పోయినాయి మన తాన అయితే పూడిక తీస్తే సామర్థ్యం పెరుగుతుంది మట్టి పెరకపోయి ఉంటుంది ఆ పూడికని తీసి కనుక ఒక వేరే కాడ వేస్తే పెరుగుతాయి తర్వాత నీళ్ళ సామర్థ్యం కూడా పెరుగు పెరిగిపోతుంది మరి నీళ్ళుండగా తీసుడు ఎట్లా అనేది ఆలోచన చేయాలి నియోజకవర్గానికి ఒక నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల మంది నిరుపేదలు ఎంపిక చేయబోతా ఉన్నారు పండుగ తర్వాత ఒకటి రెండు రోజుల్లో ఇందిరమ్మ ఇన్లు ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించబోతున్న ముగ్గు వస్తారట వచ్చే నెల నాలుగు లేదా ఐదు నుంచి కులగణన ప్రారంభం కాబోతా ఉందట ముప్పై తారీఖు లోపల పూర్తి చేయాలని రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసింది ఉద్యోగులకు ఒక డిఏ వాళ్లకు మూడు నాలుగు డిఎల్ పెండింగ్ లో ఉన్నట్టున్నాయి ఒక్క డిఏ ఇచ్చారు వాస్తవానికి ఎప్పటిదప్పుడు ఐదు పెండింగ్ పెండింగ్లు ఉన్నాయి ఒక్కటి ఇచ్చారట వాళ్ళది ఎప్పుడు తప్పుడు ఇచ్చినంటే ఈ ఈ ప్రతి పెంటకు కేసీఆర్ నిర్ణయమే కారణం ఇప్పుడు ఒకవేళ కేసీఆర్ఏ ముఖ్యమంత్రిగా ఉంటే ఇది ఎట్లుండే దొరికేనా మీకు శాంపిల్ చూపిస్తా ఒక డిఏ ఉద్యోగస్తులకు ఒక డిఏ ఇప్పుడు ఎందుకంటే ఈ టీచర్ ఎమ్మెల్సీలు రెండు వస్తా ఉన్నాయి ఆ తర్వాత పటబదుల ఎమ్మెల్సీ వస్తూ ఉంది కదా ఈ పటబదుల ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీ ఈ ఎన్నికల కూడా కేసీఆర్ ఎటువంటి డ్రామా ఆడుతుందంటే ఒక నాలుగు ఇస్తే తప్ప ఏమనుకుంటారు మీరు నాలుగు డిఏలు మీకు ఇద్దాం అనుకుంటున్నారు ఏమనుకుంటారు మీరు అనగానే అప్పటికే పాల ప్యాకెట్ చెయ్య సోమేష్ ఒక జీవో కాయిదం బారే అంటే నాలుగు డిఎల మంజూరు కోసం ప్రభుత్వం నిర్ణయం అంటుంది ఇక అది వడేది లేదు అకౌంట్ల ఇలా జీవులకు వచ్చేది ఈ ఈ లోపల ఎన్నికలు అయిపోతే ఎక్కడ అక్కడ మళ్ళీ ఏప్రిల్ ఫూల్ బనాయా అంటాడు ఏదో ఉన్నకాడికి ఏదో చదివింది ఇంకా రాష్ట్ర ప్రభుత్వం